కొత్తపల్లె గ్రామ పంచాయతీలో రింగ్ రోడ్లో జమ్మలమడు రింగ్ రోడ్లో ఉన్నటువంటి ప్లేస్లో విశాలమైనటువంటి ప్రదేశంలో విస్తీర్ణంకు సంబంధించినటువంటి టిఫిన్ సిచ్చన్ పెట్టడం అమీర్ బాషా గారికి ఒడి పెట్ట నుంచి ఇక్కడ వచ్చి బాగా సుందరంగా మంచి విశాలమైనటువంటి ప్రదేశం పెట్టడం చాలా మాకు చాలా సంతోషకరంగా ఉంది. మమ్మల్ని ఈ యొక్క ఓపెనింగ్ ఉంచడం కూడా చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే ఈ ఏరియాలో చూస్తే ఎంత నాన్ వెజ్ దానికి సంబంధించినటువంటి ఈ హోటల్సే ఉన్నాయి. విస్తీర్ణంకి సంబంధించినటువంటి హోటల్ ఈ ఏరియాలో ఉన్నాయి. అది కూడా డిఫెన్స్ ఇచ్చాను ఉదయాన్నే అన్ని వెరైటీస్తో పెట్టడం కూడా చాలా సంతోషకరం. ఎందుకంటే చుట్టుపక్కల గ్రామ ప్రజలు కూడా పల్లెలు ఉన్నాయి, ఇటు పోయేదానికి దారిలో పోయేటటువంటి ఊళ్ళు ఉన్నాయి. అన్ని ఊళ్ళల్లో కలిసి ఇక్కడ మంచి సెంటర్ పాయింట్లో పెట్టడం కూడా చాలా సంతోషకరము. అలా ఇది బాగా దినదినాలు చెందుతూ మంచిగా క్వాలిటీతో ఈ యొక్క వచ్చినటువంటి ప్యాసింజర్లకు ప్రజలకు మంచి సౌకర్యార్థం మంచి రుచికరమైనటువంటి టిఫిన్ చేస్తారని తెలియజేశారు. నన్ను ఈ యొక్క ప్రోగ్రామ్ ఇచ్చినందుకు వారి ఇక్కడ చేసినటువంటి పనిచేసినటువంటి వారి కూడా మా మిత్రులు మధ్యలో అందరి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు బైపాస్ సర్కిల్లో అమీర్ ఆజం గారు ప్లస్ అలాగే ఫిరోజ్ బాబు గారు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న పల్లెలు కానివ్వండి, ఇక్కడ కొత్త పల్లెల్లో కానివ్వండి, ఇక్కడ కానివ్వండి, ఇక్కడ అందరూ ఇక్కడ అంతా నాన్ వెజ్ హోటల్లో ఉన్నాయి కదా, ఇక్కడ కూడా ఒక వెజిటేరియన్ హోటల్ పెట్టి అందరికీ కూడా టయానికి ఒక భోజన కార్యక్రమం అనేది పెట్టి అందరికీ అందుబాటులో ఉండాలా. టీ, కాఫీ, పూరి, వడ అన్నీ చిత్రాన్నం అలాగే మధ్యాహ్న భోజనం మరియు అన్నీ ఇక్కడ అన్నీ ఎక్సలెంట్ క్వాలిటీతో ప్యూర్ వెజ్ 100% వెజ్తో ఈరోజు కొత్తపల్లి సర్పంచ్ గారు అలాగే మన జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు కోనిరెడ్డి శివచంద్రరెడ్డి గారిని ఆహ్వానించి ఆయన చేతుల మీదుగా ఓపెన్ చేసి ఇది ఒక సంతోషకర వాతావరణాన్ని ఇక్కడ కొత్తపల్లి సర్పంచ్ వాసులందరూ కూడా ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరూ టేస్ట్ చేసి చూడాల్సిందిగా నేను కూడా కోరుకుంటున్నాను. మీరు అందరూ కూడా ఇక్కడ స్వాగత్ హోటల్కి అందరికీ స్వాగతం. ఈరోజు కోనిరెడ్డి శివచంద్రరెడ్డి అన్న గారు పలికినారు, అందరూ కూడా మీరు కూడా వచ్చి ఇక్కడికి టేస్ట్ చూడాల్సిందిగా నేను కోరుకుంటాను. Thank you.